పాజిటివ్ అయి తగ్గినాక కూడా ఏంటంటే కొంచెం నీరసంగా అది ఉంటున్నారు. సో తగ్గినాక కూడా మనం ఏంటంటే కంప్లీట్ ప్రొటెక్షన్ అంటే మనకు ఉన్న స్టడీస్ ప్రకారం అయితే ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది తెలీదు ఆఫ్టర్ నెగిటివ్ అయినా కూడా. కాబట్టి మనము జాగ్రత్తలు అనేది కంటిన్యూస్గా పాటించవలసి ఉంటుంది. కాబట్టి ఎంతవరకు అందుకనే వ్యాక్సిన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం ఫస్ట్ విడతలో హెల్త్ కేర్ వర్కర్స్, గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్కి చేసుకున్నాము. అట్లాగే సెకండ్ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి కూడా వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ డోస్ కంప్లీట్ అయింది. మున్సిపల్ రెవెన్యూ, పోలీస్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనకు మొన్నటి నుంచి కూడా సెకండ్ డోస్ ఆఫ్ ద హెల్త్ కేర్ వర్కర్స్, ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే మన పిహెచ్సి డాక్టర్స్, తర్వాత స్టాఫ్, అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ కూడా, అట్లాగే అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ కూడా మనము సెకండ్ డోస్ విడత వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే మనము అంటే ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీని, మన కుటుంబ సభ్యులను కాపాడుకోగలుగుతాము. ఎందుకంటే మనము లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కోవిడ్ పాండమిక్లో చూసాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంతే నిబద్ధతతో, క్రమశిక్షణతో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తే మనల్ని కాపాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ మెంబర్స్ని, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రజలందరికీ అంటే మామూలుగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకి ఇంకా కోవిడ్ అనేది నుంచి ఇంకా టోటల్గా విముక్తి కాలేదు. వ్యాక్సినేషన్ కూడా మనం ఇంకా సెకండ్ ఫేజ్కి కంప్లీట్ అయింది, ప్లస్ సెకండ్ డోస్ విడత నడుస్తుంది. ఇంకా టోటల్గా అంటే మనము థర్డ్ ఫేజ్లో జనరల్ పబ్లిక్కి వ్యాక్సినేషన్ వచ్చి ఒక అంటే అదంతా వచ్చే వరకు టైం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ కోవిడ్ ప్రికాషన్స్, కంపల్సరీ మాస్క్ ధరించడం, ఇవన్నీ కూడా కంపల్సరిగా వారి యొక్క దైనందిన చర్యల్లో భాగంగా చేసుకుంటే మనము అంటే ఇప్పుడున్న కోవిడ్ కంట్రోల్ని ఇంకా కొనసాగించుకోగలుగుతాము. అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా ఫస్ట్ భయపడవలసింది లేదు. ఎందుకంటే పాజిటివ్ వచ్చినా కూడా మనము ఇక్కడ ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ డాక్టర్ల పర్యవేక్షణలో కావాల్సిన ప్రికాషన్స్, ఎందుకంటే మనం చూసాం 99% కూడా మనకు హోమ్ ఐసోలేషన్లోనే ఉండి రికవర్ అయ్యారు. ఎవరో కొందరికి అంటే ఎబో 60 ఉండి అదర్ కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరం పడింది. కాబట్టి అనవసరంగా భయభ్రాంతులకు లోని కాకుండా డాక్టర్స్ యొక్క, ఇప్పుడు మనకు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి అలాంటివి ఏమీ భయపడకుండా వాళ్ళ యొక్క అంటే సూచనలు, సలహాలు తీసుకొని ఇక్కడ వచ్చేస్తే మనకు జాగ్రత్తగా ఉంటుంది. దాంతోపాటు మనము డైలీ డైట్ ఇది అనేది కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. Hi, this is Sohail. Hello everyone, and this is Rahul Chipliganj. Please subscribe to My3 Channel. Please do subscribe My3 Channel. Truth and Trust.